1994లో మాయావతి గెలిచినప్పుడు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక అంతర్జాతీయ సదస్సులో నేను ఒక పేపర్ రాసి ఆ పేపర్ అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. మాయావతి గెలిచింది కాబట్టి ఈ దేశంలో ఉండే దళిత బహుజనులు మాలాంటి వాళ్ళు కూడా, ఒక మహిళ, ఒక దళిత మహిళ ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి దేశం ఒక అడుగు ముందుకు వేసిందేమో, అది సామాజిక విప్లవం అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. కానీ మేము విద్యారంగంలో ఉన్నాం కాబట్టి సామాజిక శాస్త్రాల్లో ఈ గెలుపు ఎంతవరకు నిలుస్తుంది, నిజంగా సమాజంలో ఒక గుణాత్మకమైన మార్పు తేవడానికి మాయావతి గారి గెలుపు నిజంగా ఒక సూచికనేనా అనే ప్రశ్న అడుగుతూ నేను ఒక రాసం రాశాను, బౌద్ధనిజం వర్సెస్ జైనిజం, రైట్ ఆఫ్ హిందూ ఫండమెంటలిజం అని ఒక రాశాను. ఆ దాసము ప్రచురించడానికి కొంత వెనకం ఉండగాను, ఎందుకంటే ఒక సామాజిక విప్లవం అని దళిత బహుజన వ్యక్తులు అనుకుంటున్నప్పుడు, ఎట్లీస్ట్ వాళ్ళ మేధావులు అనుకుంటున్నప్పుడు దాన్ని ఇలా ఫండమెంటలిజం, రైట్ ఆఫ్ ఫండమెంటలిజం అనే కోణం నుంచి చూడము, అప్పటి పరిస్థితుల్లో అది మంచిది కాదేమో అనేటువంటి అయినా పేపర్ ఆర్ ఎస్ శర్మ గారు ఒక ప్రతిష్టాత్మైన చరిత్రకారుడు, అది మనోరంజన్ మోహన్ గారి ఇంట్లో ఆ పేపర్ ఉంటే అది తీసుకెళ్ళి ఆయన పబ్లిష్ చేశారు. కానీ ఆయన పబ్లిష్ చేసిన ఆ పత్రిక వచ్చిందో చాలా సర్క్యులేషన్, ఇప్పుడు నా దగ్గర కూడా ఆ పత్రిక లేదు, నా దాసం కూడా నా దగ్గర. కానీ ఆ దాసంలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈ దేశంలో మతము కులము ఈ వర్గ సమాజంగా మనం ఏదైతే ఒక విశ్లేషణకు ఉపయోగిస్తున్నామో అలా కాకుండా ఇవాళ కుల వ్యవస్థ జరుగుతుంది. ఎందుకంటే మాయావతి గారు గెలవడము దళిత బహుజనులు దాన్ని ఒక యాంగిల్ నుంచి ఒక కోణం నుంచి దాన్ని చూశారు. అయితే సమాజంలో కుల వ్యవస్థ ఏదైతుందో క్షేత్ర స్థాయిలో పనిచేసినప్పుడు ప్రాచీనానికి సామాజిక పునాది ఎక్కడ ఉంది దేశంలో అని మనం ఆలోచిస్తే ఆర్థిక పునాది ఏమని చెప్తారు. సామాజిక పునాదిలో ఒకవైపు పురుషాధికారం, పురుషాధిక్యం, రెండవ వైపు కులం ఉంది, మూడవ వైపు మతం. నిన్న కర్ణాటకలో ఒక మహిళ బొట్టు పెట్టుకోలేదని ఒక బీజేపీ ఎంపీ, నీ భర్త చనిపోయాడా నువ్వు బొట్టు పెట్టుకోలేదు అన్న దాని మీద కర్ణాటకలో చైతన్యవంతమైన మహిళలు దాన్ని చాలా స్పందించి పెద్ద దాని మీద చర్చ కూడా జరిగింది. ఇంకా బీజేపీ ఎంపీ రానొచ్చిన ఒక మహిళ బొట్టు పెట్టుకోనంత మాత్రాన పెట్టుకోనంత మాత్రాన నీ భర్త ఉన్నాడా భర్త లేడా అని ఒక ఎంపీ స్థానంలో ఉండేటువంటి ఒక పార్టీకి చెందిన వాడు అనొచ్చిన అని ఒక చర్చ జరిగింది. కానీ దాని మీద అంగీకరించే మహిళలు చాలా మంది ఉంటే చైతన్యవంతమైన మహిళలు దాన్ని వచ్చి దాన్ని ప్రతిఘటించిన చాలా మంది నిజమే గొప్ప పెట్టుకోవాలి కదా, అది ఒక లీడర్స్ ప్రాక్టీస్ చాలా కాలంకి వస్తున్నది, దాన్ని ఎవరు ప్రశ్నించలేదు అలా ప్రాక్టీస్ వస్తుంది. అంటే ఈ కల్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న సింబల్సే కావచ్చు కానీ అది చైతన్యాన్ని ఎట్లా అసలు కంట్రోల్ చేస్తాయో ఒక ఉదాహరణగా చెప్పి ఈ పేటీఆర్కి కానీ మహిళల మీద జరుగుతున్న హింస కానీ మహిళల మీద జరుగుతున్న నిర్బంధం కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో ప్రతిజ్ఞలో ఒక మహిళని ఒక ఎమ్మెల్యే ఆయన పిలిచిన పద్ధతి అది అత్యంతనే మనసు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. ఆ ప్రతినిధులు మహిళల పట్లుగా ఉంటారు. మన దేశం రోజు మన ఇళ్లలో జరుగుతున్న సంఘటనలు జరుగుతున్న నిర్బంధం ఏ పురుషుల సంబంధాలు ఏమవుతున్నాయో ప్రాచీనానికి అది కూడా ఒక మూలంగా మనం పరిగణించాలి. మనం మారుతున్నామా, మనం మనం పోరాటం చేస్తున్నామా, మానవీయంగా మారామా, అంటే భార్యాభర్తలు వాళ్ళు ప్రజాస్వామ్యంగా జీవించడం అంటే ఏమిటి, ఒక కుటుంబం ప్రజాస్వామ్యీకరించడం అంటే ఏమిటి, అక్కడ అది మన చేతి మనం దాన్ని ప్రాక్టీస్ చేయగలం. నేను ఆ పేపర్లో దీని గురించి ప్రస్తావించలేదు కానీ ప్రతి కులం కింద ఉండే కులాన్ని మీద ఆధిపత్యము, పైన ఉండే కులాన్ని ప్రశ్నించడం ఇది సమాజంలో జరుగుతుంది. ఇప్పుడు 1994లో నేను రాసినప్పుడు రాసింది ఏంటంటే ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలు కిందివాడిని ఆధిపత్యము పైవాణ్ణి ప్రశ్నించడం అని జరుగుతున్నది. ఇది సమాజంలో ఒక చలనం. పైవాణ్ణి ప్రశ్నించేంత వరకు అది ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని, మీ ఆధిపత్యం ఏంటి, మీ బ్రాహ్మణులు మమ్మల్ని కానీ ఈ బ్రాహ్మణ బ్రాహ్మణ వ్యతిరేకం లోకే బ్రాహ్మణుడి పేరు బ్రాహ్మణులైనా బ్రాహ్మణులు వ్యతిరేకించిన దాంట్లో ఒక ప్రోగ్రెసివ్ క్యారెక్టర్, ఎందుకంటే ఇంతకాలంగా ఆధిపత్యం వహించిన వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ ప్రశ్నించే వాళ్ళే ఒకవేళ ఈ మధ్య తరగతి మధ్యస్థ కులాలు ఎవరున్నాయో, ఈ మధ్యస్థ కులాలు హరిత విప్లవం తర్వాత కాస్త బాగుపడిన కులాలు ఎవరున్నాయో, అది దళితులని ఆదివాసులని తమకిల్లునేటువంటి సర్వీస్ కాస్త చాకలి మందలి ఇలాంటి వాళ్ళు కాస్త బాగుపడ కులాలు బ్రాహ్మణులను లేదా అప్పర్ కాస్త
చెప్తున్నారో వాళ్ళని ప్రశ్నిస్తున్న వాళ్ళే ఈ కింద ఉండేటువంటి కులాల మీద వాళ్ళ మీద మీ ఆధిపత్యం మా మీద ఏంటి అన్న వాళ్ళే మనం వేరే వాళ్ళ మీద ఆధిపత్యం చేయాలనుకోకూడదని ఆ చైతన్యం ఉన్నదా అనేది ప్రశ్న. ఇవాళ భారతదేశంలో దళితుల మీద జరుగుతున్నటువంటి ఏదైతే సంఘటన జరుగుతున్నాయో వాళ్ళ మీద జరుగుతున్న దుర్మార్గం ఏదైతుందో అది మీరు లెక్క చేసి చూసే ఈ మధ్యస్థ కులాలు ఎక్కువ చేస్తుంది. ఈ మధ్యస్థ కులాలు ఏదైతే ఏమర్చయ్యాయో పై కులాలను ప్రశ్నిస్తున్నాయో అది కింది కులాలని అయితే ఒక వైపు సమాజంలో ఒక ప్రజాస్వామ్య వాతావరణం ప్రశ్నించే వాతావరణం మరొక వైపు ఆధిపత్యం పెరిగి కింద ఉండేటువంటి అణచివేసేటువంటి ఒక ఒక కల్చర్ ఒక రకమైన ప్రవర్తన ఇవాళ సమాజంలో జరుగుతుంది. అంటే ప్రజాస్వామ్య పద్ధతులు ఒకవైపు ప్రజాస్వామ్యం వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం, రెండవది ఈ ఆధిపత్యము ఒక ప్రకులం ఇంకో కులం చేసిన ఆధిపత్యం నుంచి ఒక రకమైనటువంటి ఆధిపత్య భావజాలం అంటే ప్రజాస్వామ్య వాతావరణము ఆధిపత్య భావజాలము సైమల్టేనియస్గా దేశంలో ఉంది. డాక్టర్ అంబేద్కర్ గారు రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ ఒక దాసం రాశారు, చాలా మంచి దాసం, ఎప్పుడోనో ప్రతిఘాత ఉంటుంది. ఆయన దాసంలో రాసింది ఏమిటంటే బౌద్ధము ఈ దేశంలో వచ్చినటువంటి రాడికల్ ఫిలాసఫీ మొత్తం 2500-600 సంవత్సరాలు దేవుడు ఉన్నా లేకున్నా అది అప్రస్తుతము, మానవ జీవితానికి దుఃఖానికి కారణము మానవుడి కోరికలు సామాజిక నిర్మాణంలో ఉన్నాయి అని 2600 సంవత్సరాల క్రితం బుద్ధుడు దాన్ని ప్రశ్నించారు. ఆ బౌద్ధ మతాన్ని ఈ దేశంలో ఉండే బ్రాహ్మణిజం దాని నామరూపాలు లేకుండా దాని మీద చేసినటువంటి ఆ కథ చదివితే మనం ఊహించలేము అంత వాయినం జరిగింది బౌద్ధులని, బౌద్ధ ఆరామాలని, బౌద్ధుల కట్టడాలని అని విపరీతమైన వాయినం జరిగింది. ఈ దేశంలో బౌద్ధీనం యొక్క పునాదులు కూడా లేకుండా దాదాపు దాన్ని అది అంబేద్కర్ అంటే బ్రహ్మనిజం అనేది లేకుందో దాని బలం ఎలా ఉంటుందంటే అది బౌద్ధ మతానికి ఒక ప్రొద్దెస్సు మతాన్ని ఒక భవిష్యత్తు నిర్మాణం చేసే మతాన్ని ఈ దేశంలో లేకుండా అది చైనాకు వెళ్ళింది, జపాన్కి వెళ్ళింది, భిన్న దేశాలకు వెళ్ళి కానీ మన దేశంలో బౌద్ధీన మరియు భారత హిందూ మతంలో భాగమే. నేను అన్నది ఏమిటంటే ఈ మధ్యస్థ కులాలు ఏవైతే కింది కులాలను అణచివేస్తున్నాయో ఈ మధ్యస్థ కులాలు ఏ పాట నిర్వహిస్తాయనే దాని మీద ఈ దేశ భవిష్యత్తు దేశ ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. కనుక ఈ ఆధిపత్యము వహించే మధ్యస్థ కులాలు ఏవైతే లేదా ఏ కులమైన కానీ చిన్న కులం మీద ఎవరైతే ఆధిపత్యం చేస్తున్నారో ఆ ఆధిపత్యం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు ఎక్కుతున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎవరు కొనాలి వాళ్లకు వాళ్ళు వాళ్ళ అధికారంలోకి రావడానికి ఇవాళ మధ్యస్థ కులాలు ఏవైతే హరిత విప్లవం నుంచి కాస్త ప్రజా ప్రయోజనం పొందాయో వాళ్ళందరూ కూడా ఈ భావజాలం వైపు ఉన్నారు. నేను అప్పుడు రాసింది ఏమిటంటే ఒకవేళ అంబేద్కర్ చేసినటువంటి విశ్లేషణ మనం సరిగా గుర్తుపెట్టుకుంటే మాయావతి అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఈ ఉన్నత కులాలు అప్పర్ కాస్ట్ ఉన్నారు వీళ్ళు తప్పకుండా ఈ మొత్తము అది ప్రోగ్రెస్ అయితే వచ్చిందో దాన్ని తప్పకుండా దాన్ని విధ్వంసం చేస్తారు. ఆ విధ్వంసం చేసే క్రమంలో ఈ మధ్యస్థ కులాలు దళితుల వైపు ఆదివాసుల వైపు మహిళల వైపు వస్తాయా లేక ఈ ఆధిపత్య కులాల వైపు వస్తాయా అనేది చరిత్ర వేస్తున్న ప్రశ్న. మధ్యస్థ కులాలు ఒకవేళ ఈ ఆధిపత్య కులాల వైపు పోతే ఫాసిజం వస్తుంది, వాళ్ళు దళితులు ఆదివాసుల మహిళల వైపు వస్తే ఈ దేశంలో ఒక గుణాత్మకంగా మారుతుంది. కానీ రైట్ ఆఫ్ ఫండమెంటలిజం ఒక టెక్నికల్ ఫండమెంటలిజం రైస్ కావడానికి ఒక చరిత్రలో ఇవాళ అది అటువైపు దారి తీసేటువంటి ఒక ప్రమాదము మాయావతిలో మనకంటే ఆయన మాయావతి ఏం చేస్తున్నారు బ్రాహ్మణులతోనే ఇంటికి పెట్టుకున్నారు. అక్కడ మా మిత్రుడు బాలగోపాల్ అన్నాడు ఈయన దోమ ఏమి కూర్చొని సవాలు చేస్తున్నట్లు ఉంటే ఆమె వాళ్ళతో పెట్టుకుంటే ఎక్కడికి ఇస్తారు అసలు ఆ పెట్టుకోవాల్సిన వాళ్ళని ఆయన బ్రాహ్మణతో పెట్టుకుంటే సరే బ్రాహ్మణ మామతో పెట్టారు మధ్యస్థ కులాలను కొంత ప్రశ్నించారు మరి మధ్యస్థ కులాలు కానీ మొత్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫండమెంటలిజం ఏదైతే ఉందో అది మళ్ళీ ఒకసారి ఈ దేశంలో ఉంటే ప్రొగ్రెసివ్ శక్తులు అవుతున్నాయి. ఏ శక్తులు అయితే ప్రగతిశీల శక్తులు ఉన్నాయి, ఏ శక్తులు అయితే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆ శక్తులన్నింటినీ వాళ్ళు నిర్వీర్యం చేయడానికి వాళ్ళు వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఐడియాలజీ ఏదైతుందో భావజాలం ఏదో అది మనందరం ఎదుర్కొంటున్నాం. చిన్న చిన్న విశ్వవిద్యాలను విధ్వంసం చేయడం, అటాన్మ సంస్థను విధ్వంసం చేయడం, భావజాలను విధ్వంసం చేయడం, సిలబస్ ను మార్చడం అంటే ఒక్క పని కాదు, ఎన్ని రకాలుగా సాధ్యమైన అన్ని రకాలుగా ఆధిపత్య భావజాలం ఇవాళ సమాజాన్ని దానికి ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది. కనుక ఇవాళ మనము ఆలోచించవలసిందంటే గ్రామాల్లో వెళ్ళి మీరు గ్రామాల్లో
స్టడీ చేసి మానవ సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, గ్రామంలో సామాజిక సంబంధాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఈ మార్పులు ఏవైతే వస్తున్నాయో ఇవి ప్రగతిశీలంగా ఉన్నాయా లేక ఈ మార్పులు ప్రగతి నిరోధకంగా ఉన్నాయా, ప్రగతి నిరోధకంగా మారుతుంటే కార్యదానికి పునాది ఇంకా బలపడుతున్నది, అది ప్రగతిశీల శక్తి అయితే అది తప్పకుండా ప్రజాస్వామ్య వాతావరణానికి ఒక ఈ దేశంలో ఒక మార్పుకి సంకేతంగా ఉంటాయి. కులాన్ని మతాన్ని అలాగే ఈ పురుషాధిక్యాన్ని ఈ మూడింటిని కూడా మనము మన గ్రామంలో ఉండే సామాజిక సంబంధాలు మన విద్యార్థులకి మన కార్యకర్తలకి అక్కడ వెళ్ళి దీన్ని చాలా సున్నితంగా చాలా లోతుగా స్టడీ చేయాలి. దీని వెనక ఉంటే ఆత్మవ్యవస్థ మన అందరూ ఇక్కడ చూస్తున్న కాలం తెలుసు, ఎందుకంటే మనం చాలా కాలంగా ఈ సమాజాన్ని ఆత్మకోణం నుంచి చూస్తున్నాము. అది అవసరం, ఇది జరుగుతున్నది ఒక ద్రవీకరణ వచ్చింది, అది వచ్చిన తర్వాత ఇది పెరిగింది. భారతీయ జనతా పార్టీ రెండు పనులు చేసింది, మండల కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు నిజానికి 83-82లో ఎప్పుడైతే నూతన ఆత్మీయ సామాజ్యవాద అభివృద్ధి నమూనా వచ్చిందో అప్పుడే మండల కమిషన్ ఫస్ట్ ఫేజ్లు 91లో ప్రాణ జన్మభూమి పంచాయత్లు వచ్చాయి. దీనికి గంట సంబంధం ఇది పూర్తి రెండు విడిమిది కాదు. ఈ కార్పొరేట్ తర్వాత ఈ సామ్రాజ్యవాద ఆత్మశక్తి బలపడ్డప్పటి ఈ శక్తులు ఏవైతున్నాయో అంత సమాజాన్ని విడగొట్టి సమాజాన్ని విభజించి విద్వేషాలను పేర్చి హింసను పెంచి సంస్కరణన్నింటినీ విధ్వంసం చేసి వాళ్ళకు కావలసినటువంటి మార్గాన్ని ఏర్పరచుకొని 2024లో ఈ పార్టీలు మీద శక్తులు గెలిస్తే వాళ్ళ రాజ్యాంగాన్ని తయారు చేశారు, అది అలహాబాద్ లో పౌరంగా ఫైనలైజ్ చేశారు, వాళ్ళ రాజ్యాంగము అది కాచేదానికి పక్క డాక్యుమెంట్, వచ్చే కుంభయాత్రలో దాన్ని అప్రూవ్ చేస్తే అదే వాళ్ళ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 24లో గెలిస్తే ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాలి అని సాధువులు తర్వాత ఈ బ్రాహ్మణ్య శక్తులు ఈ ప్రమాదాన్ని మనం గుర్తుపెట్టుకోము. చరిత్రలో మనము ఇవాళ నిర్వహిస్తున్న పాత్ర రేపు భవిష్యత్తు నిర్ణయిస్తాయి. చరిత్ర చలనం ఉంటుంది, కానీ మనం సబ్జెక్టుగా నిర్వహించే పాత్ర ఏదైతుందో దాన్ని మనము చాలా క్రిటికల్గా అప్లై చేసి ఎన్ని రకాలుగా సాధ్యమైతే అన్ని రకాలుగా మనం సంఘటితపడి ఏ అంశం మీద మనకు అంగీకారం ఉంటే దానికి సంఘటితపడి మనం ఒక సంఘటిత ప్రజాస్వామ్య శక్తుల సంఘటిత శక్తి ఏదైతే ఒక్కటి మాత్రమే తట్టుకోగలదు. ఈ కార్యక్రమ అవగాహనతో మనం ముందుకు పోవాలి అని మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ